కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ తెలంగాణపై తనదైన స్టైల్లో స్పందించారు. చేతిలో గొడ్డలి ఉంది కదా అని, మన కాళ్లం మనం నరుకుంటామా అని సర్వే ప్రశ్నించారు. తెలంగాణ విషయంలో ఆచితూచి అడుగు వేయాల్సిందన్నారు. ప్రజాస్వామ్య పద్దతిలో అందరినీ మెప్పించిన తర్వాతే తెలంగాణపై ఓ నిర్ణయం తీసుకుంటారని ఆయన చెప్పారు. ఇరు ప్రాంతాలకు ఇబ్బంది కలగకుండా నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నందునే జాప్యం జరుగుతోందన్నారు. తెలంగాణ ఇచ్చేది సోనియా గాంధీ గారు కాబట్టి ఆచితూచి అడిగేయవలసి వస్తుంది. అందరిని ఒప్పించి మెప్పించి చేయాలి, ప్రజాస్వామ్య పద్ధతిని చేయాలి. షీఈస్ నాట్ ఎ డిక్టేటర్. చేతిలో కరముదిరి గారు ఇచ్చేది తెలంగాణ 120 సంవత్సరాల చరిత్ర గల కాంగ్రెస్ పార్టీ, అఖండ భారతదేశంలో. కానీ అందరినీ ఆచితూచి అడిగేయాలి, ప్రజాస్వామ్య పద్ధతిని పోవాలనే ఉద్దేశంతో ఇంత జాపం జరుగుతుంది. అన్ని మంచి జరుగుతాయి. ఇక్కడ ప్రజలు, అక్కడ ప్రజలు, అన్ని ప్రాంతాల వారు ఒప్పుకునే విధంగా, అందరు మెచ్చుకునే విధంగా, సంతోషపడే విధంగానే ఆమె నిర్ణయం ఉంటుంది, ప్రభుత్వ నిర్ణయం.